హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న నేను డిప్లొమా కంప్లీట్ చేశాను, నేను గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలి, సో నాకు ఎంత పర్సంటేజ్ ఉండాలి, లేదంటే నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్నాను లేదంటే సెకండ్ ఇయర్ చేస్తున్నాను, ఓవరాల్గా డిప్లొమాలో ఎంత పర్సెంట్ ఉండాలి, ఎంత పర్సెంట్ ఉంటే నేను గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అని, వీటితో పాటు ఏ రకమైన గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి నాకు, ఎట్లాంటి వాటికి నేను అప్లై చేసుకోవచ్చు అనేది. సో గవర్నమెంట్ జాబ్స్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ బ్రాంచ్ అన్నట్టు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళకే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఏ ఆర్గనైజేషన్ ఏ డిపార్ట్మెంట్ ఇస్తారో తెలియదు మనకి. కాబట్టి మీరేం చేయాలి అంటే, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉంటుంది కదా, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూస్తూ ఉన్నట్లయితే, అంటే పేపర్ చూసినట్లయితే పర్లేదు, లేదంటే ఆన్లైన్లో చూసినట్లయితే పర్లేదు, లేదంటే మీరు ఆన్లైన్లో జాబ్ సైట్స్ ఉన్నాయి, లైక్ ఫ్రెషర్స్ వరల్డ్ .com ఉంది, అందులో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సెపరేట్ కాలం అనేది ఉంటుంది. సో అందులోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రతి నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. రీసెంట్గా చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ కోసం. నాట్ ఓన్లీ దట్, మీరు ఈనాడు పేపర్లో కూడా మీకు ప్రతిరోజు లేదంటే వారానికి 2-3 రోజులైనా సరే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్స్ కింద వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది, ఆ వెబ్సైట్ అడ్రస్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి ఒరిజినల్ నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే మీ క్వాలిఫికేషను ఏముండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలని మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను సహజంగా చెప్పేది అందరికీ చెప్తూ ఉన్నాను, మినిమంలో మినిమం మీరు 60% మెయింటైన్ చేసినట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ, అంటే అట్లీస్ట్ ఒక 80% అన్న గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా, పబ్లిక్ సెక్టర్స్కి కూడా మినిమం 60% ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో 60% ఓవరాల్గా డిప్లొమాలో మీరు మేనేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి, అంటే ఆన్ డిప్లొమా బేసిస్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ 60%, మీకు 59, 58 ఉంటాయి, కొంతమంది 55 ఉంటాయి, కొంతమంది 50 ఉంటాయి, అంతకంటే బిలో ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాంటి వాటికి ఏంటి అంటే, మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఉన్న క్వాలిఫికేషను అంటే మినిమం పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా మీరు వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా వరకు నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిన నోటిఫికేషన్స్లో ఏంటంటే, ఎవరైతే డిప్లొమా బేస్ మీద గవర్నమెంట్ జాబ్స్ వస్తూ ఉన్నాయో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సో వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంటే సరిపోద్ది అని ఉంది, కానీ దాంట్లో పర్సంటేజ్ గురించి క్లారిటీగా ఇవ్వలేదు, అంటే పర్సంటేజ్ ఎంత ఉన్నా ఓకే అని అర్థం. సో గైస్, నాకు తెలిసిన కొన్ని జాబ్స్ చెప్తూ ఉన్నాను, అందులో ఏంటంటే ముఖ్యంగా మీరు డిప్లొమా బేస్ మీద ఏ బ్రాంచ్ అయినా సరే డిఆర్డిఓకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అందులో సిఈపిటిఏఎం సెప్టామ్ అనే ఒక సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ కాదు, 2-3 ఇయర్స్కి ఒకసారైనా వస్తూ ఉంటుంది. అందులో ప్రతి డిప్లొమా వాళ్ళకి ఆల్మోస్ట్ మేజర్ కోర్సెస్ ఉంటాయి కదా, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇట్లాంటి వాళ్ళకి అయితే ఖచ్చితంగా అందులో నోటిఫికేషన్ వచ్చి అందులో జాబ్స్ అయితే పడుతూ ఉంటాయి. వాళ్ళకి కూడా వాళ్ళు మినిమం 60% అనే కాదు, ఒక్కోసారి 55% ఉన్న వాళ్ళకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే వస్తాయి అని ఓల్డ్ వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే ఉంటారు కదా, వాటితో పోల్చుకున్నట్లయితే వాళ్ళు కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎక్కువ పెడతారు, లేదంటే పెట్టరు. ఇక వీటితో పాటు అండ్ ఇస్రో కూడా ఉంటుంది, ఇస్రో వాళ్ళకు కూడా నోటిఫికేషన్ ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. వాళ్ళు కూడా బిలో 60% కూడా ఒక్కోసారి నోటిఫికేషన్స్లో ఇస్తూ ఉంటారు. సో అందులో కూడా మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. వీటితో పాటు రైల్వే జాబ్స్ చాలా ఉంటాయి, ఆ రైల్వే జాబ్స్ కూడా 60% ఉన్న వాళ్ళకి, బిలో 60% ఉన్న వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు పర్టికులర్గా ఒక్కొక్క నోటిఫికేషన్లో ఎలా ఇస్తారు అంటే, అండ్ వాళ్ళకి మ్యాథ్స్లోనే 60% ఉండాలి, అదర్ సబ్జెక్టులో లేకపోయినా పర్లేదు, ఓవరాల్గా 60% ఉండాలి అన్నట్టు వాళ్ళు క్లారిఫై చేస్తారు క్లియర్గా. అసలు ఏమి మెన్షన్ చేయలేదంటే, సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఇక ఇన్సూరెన్స్ జాబ్స్ ఉంటాయి కదా, ఎల్ఐసీస్ అట్లాంటి పబ్లిక్ సెక్టర్లో, అట్లాంటి జాబ్స్లో కూడా క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా ఉండొచ్చు, లేదంటే 10+2 ఉండొచ్చు, దాంట్లో పర్సంటేజ్ అనేది పెద్దగా రిక్వైర్మెంట్ ఉండదు. ఇక డిఫెన్స్కి సంబంధించిన జాబ్స్ ఉంటాయి, అందులో కూడా మీకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ గ్రూప్ ఉంటుంది, అందులో కూడా మీకు అండ్ మినిమం పర్సంటేజ్తోనే చాలా వరకు జాబ్స్ ఉంటాయి. వాటితో పాటు డిఫెన్స్ జాబ్స్ ఉంటాయి. ఇంకా వేరేంటి, ఎలాంటి అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంటాయి, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా మీకు పర్సంటేజ్తో లెక్క లేకుండా చాలా వరకు జాబ్స్ వస్తూ ఉంటాయి. సో అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక వీటితో పాటు చాలా వరకు అండ్ సెంట్రల్ జాబ్స్లో ఢిల్లీ పోలీస్కి సంబంధించినవి వాటిలో ఉంటాయి అన్నట్టు, వాటిలో కూడా మీకు పర్సంటేజ్కి అవసరం లేదు, డైరెక్ట్ మీరు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కానిస్టేబుల్ లై అట్లాంటి జాబ్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇందులో కూడా స్పెషల్గా అప్పుడప్పుడు డిప్లొమా వాళ్ళకి లేదంటే 10+2 బేస్ మీద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అందులో కూడా మీకు
పర్సంటేజ్తో పెద్దగా ఇంపార్టెంట్ లేకుండా బిలో 60 ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో గైస్, ఇట్లా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదంటే మ్యాగజాన్ డాక్ లిమిటెడ్ ఇట్లా రకరకాల పోస్టులన్నీ పడుతూ ఉంటాయి డిప్లొమా బేస్ మీద. అట్లాంటి వాటికి మీరు ట్రై చేసుకోవచ్చు. సో మినిమం 60% మెయింటైన్ చేసినట్లయితే అన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిప్లొమా జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. అండ్ ఒక్కోసారి వాళ్ళు స్పెషల్గా ఇస్తూ ఉంటారు పర్సంటేజ్ లెక్క లేకుండా. అట్లాంటి వాటికి కూడా ఎవరైనా సరే ట్రై చేసుకోవచ్చు. సో గైస్, సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మినిమం 60% మేనేజ్ చేసుకొని ఫైనల్ ఇయర్లో 60% ఓవరాల్ అవుట్పుట్తో బయటకు వచ్చేటట్టు చూసుకోండి. సో దట్ మీకు మంచి గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.